పదకొండవ రోజు పల్లె ప్రగతి పనులు బాల్కొండ మండల కేంద్రంలోని ఆర్మూర్ కాలనీలో జరుగుతుంది. పల్లె ప్రగతి పనులను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి రాఘవేందర్ మాట్లాడుతూ బాల్కొండ మండల కేంద్రంలో జరుగుతున్న పనులను సోమవారం కాలనీలోకి తిరుగుతూ పర్యవేక్షించడం జరిగిందని 15వ వార్డు ప్రైమరీ పాఠశాలలో సోడియం క్లోరైడ్ పిచికారీ చేసి మురికి కాల్వలు శుభ్రం చేయించి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగిందని తెలిపారు. పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించిన వారిలో సర్పంచు బూస సునీత, ఉప సర్పంచు షేక్ వహబ్, మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, విద్యుత్ శాఖ అధికారులు, వార్డు సభ్యులు, వీరితో గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. నేను బాల్కొండ గ్రామ స్పెషల్ అధికారి బి రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను. ఈరోజు పల్లె ప్రగతి 5వ విడత, ఈరోజు 11వ రోజు మన బాల్కొండ గ్రామంలో 15వ వార్డులో మురికి కాలువలు, స్కూల్లో చుట్టుపక్కల పిచ్చి మొక్కలు తొలగించబడింది. ఈ కార్యక్రమంలో మన గ్రామ ప్రత్యేక పౌరాలు, సర్పంచ్ గారు, మరి వాబు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మరియు గ్రామ సెక్రటరీ నరసయ్య గారు పాల్గొనడం జరిగింది. దీంతోపాటు ప్రత్యేక అధికారి సత్యనారాయణ సార్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిచ్చి మొక్కలను, మురికి కాలువలను గుర్తించి తొలగించడం జరుగుతుంది. మరియు గ్రామంలో అందరూ సహకరిస్తున్నారు. మరియు ఈ కార్యక్రమంలో పాఠశాలల్లో చెత్త చెదరము, మన పిచికారి క్లోరైడ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 15 తారీఖు వరకు కలదు. అంతలోపు ఇవన్నీ ముగిస్తాం.